ఏడు మద్ది చెట్లున్నాయి ఈ ఋష్యముఖ పర్వతం మీద ఆ మధ్య చెట్లని ఏడింటిని ఒకేసారి తన చేతులతో పట్టుకుని ఇలా ఊపితే ఆకులు మొత్తం గలగల రాలిపోయేవిట కొమ్మలతో పాటుగా ఏడు చెట్లను ఇలా పట్టుకోవాలంటే ఆ చేతులు ఎంత ఉండాలి వాటిని ఊపితే ఆ ఊపితే కదలడానికి ఏమైనా మైక దిక్మాలమై కాబట్టి ముట్టుకున్న ముట్టుకోపోయినా నేను గదిలితే అది గదిలిపోతుంది కానీ అక్కడ మధ్య చెట్లు పాతుకుపోయి ఉన్న మహాబలమైన వృక్షాలవి అటువంటి సప్త సాల వృక్షాలని వాడు పట్టుకుని అనగానే మొత్తం ఆకులన్నీ గలగల కిందకి జలజల రాలిపోతాయి అంతటి వీరుడు వాడు అప్పుడప్పుడు బండరాళ్ళని బండరాళ్లతో కొట్టి పిండి చేస్తూ ఉంటాడు ఏనుగుల్ని గుండ పిండి చేసేస్తూ ఉంటాడు వాడు దుందుబి అనే ఒక రాక్షసుడిని చంపి విసిరేస్తే కొండ మీద పడిందని చెప్పాను కదా వాడు వీపు మీద కొట్టిన దెబ్బలు అబ్బో కూడా గుర్తున్నాయి నాకు అన్నాడు ఆయన అప్పుడు రామచంద్రుడు నాయన ఏమి చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు నేను వాలిని చంపగలను అని నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పారు కదా వాలి దుందుభిని చంపి ఈ కొండ మీదకి వేశాడు అంతటి కళేవరాన్ని నేను కూడా ఎత్తలేను అతను ఎత్తాడు ఆ కళేబరాన్ని నువ్వు కదిలించగలిగితే నమ్ముతాను ఈ ఏడు త మధ్య చెట్లు ఉన్నాయి ఒక్క చెట్టును నువ్వు బాణంతో పడగొడితే వాలిని పడగొట్టగలవని నమ్ముతాను అన్నాడు ఆయన ఒక్క చెట్టు చాలు మూలంలో అన్నది ఒక చెట్టు వెంటనే రాముడు ఆ దుందింపు కళేబరం ఎక్కడదో చూపించాడు అతడు చూపించాడు అప్పటికి ఆ కళేబరం అంతా బాగా ఎలక తరబడి గడిచిపోయింది కదా ఎండకెండి వానకి తడిసి చలికి మంచుకి దారికి బాగా పాడైపోయి అస్థిపంజరం మిగిలింది కేవలం ఒక స్కెలిటిన్ ఎముకలు గుట్ట మాత్రమే ఉన్నది పైన చర్మం లేదు మాంసం లేదు నెత్తులు లేదు ఏమీ లేదు ఆ ఎండిపోయింది దాని దగ్గరకు వచ్చి రాముడు బొటన వేలు దాని కింద పెట్టి కాలి బొటనవేలుతో ఒక్కసారి అలా మీటాడు ఎత్తి విసిరేసాడు అనమాట కాలి బొటనవేలుతో కేవలం ఆ దెబ్బకది ఎనిమిది యోజనములు అవతల పడిపోయింది టేకంగా వెళ్ళిపోయి ఇప్పుడు నమ్మలేదైనా సుగ్రీవుడు మాయిదారు హనుమానం రామా నువ్వు బలవంతుడివే కానీ అప్పుడు మా అన్నయ్య ఈ రాక్షసుని చంపినప్పుడు వాడి శరీరం అంత మాంసంతో పుష్టిగా ఉన్నాడు బలవంతుడు బతికున్నవాడిని విసిరాడు చంపేసి కానీ ఇప్పుడు కేవలం ఎముకలు మిగిలే ఏది అందులో మాంసం ఎక్కడుంది బరువు ఎక్కడుంది సులభంగా గడ్డిపరకలా ఉంది దాన్ని విసరడం వల్ల అంత గొప్పగా బలం నీకున్నదని నాకు అర్థం కాదు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఇదిగో ఈ ఏడు మధ్య చెట్లలో ఒక్కదాని బాణంతో పడగొట్టు వెంటనే రాముడు చిరునవ్వునవి ఒక్క బాణం ఎక్కుపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు ఈ బాణం మహావేగంగా వెళ్ళింది ఏడు మధ్య చెట్లు వరసగా ఉన్న ఏడింటినీ డామని కూల్చేసి సముద్రంలోకి వెళ్ళి శుద్ధయ్యి మళ్ళీ అమలు పొదులో దూరింది వెంటనే సుగ్రీవుడు వచ్చి కౌగిలించుకుని నేను నమ్మేశాను అమ్మ బాబు ఒక్క చెట్టుని పడగొట్టడమే కష్టం నీ బాణం ఏడింటిని ఒకేసారి పడగొట్టింది నువ్వు సందేహం లేకుండా వీరుడివి అని మళ్ళీ ఎక్కడైనా రాముడు నొచ్చుకుంటాడేమోనని రామా ఇందాక నేను నిన్ను పరీక్షించానని బాధపడకు నా బాధ నాది చావు దెబ్బలు తిని తిని హడిలిపోయి ఉన్నాను వాలి బలం ఏమిటో నాకు తెలుసు ఆ అపార బలవంతుడిని చంపగలవా లేదా అనే నమ్మకం లేక కాదు నాకు నమ్మకం కలగడానికి నిన్ను పరీక్షించాను అన్నాడు అయితే వెళ్ళి యుద్ధానికి బలవమన్నాడు ఇద్దరు వెళ్ళారు ఘోర యుద్ధం చేశారు సుగ్రీవుడు వాలి ఏం యుద్ధం అండి చావు దెబ్బలు తినేసేట చివరికి సుగ్రీవుడు పరిగెత్తుకు వచ్చేశాడు వెనక్కి తిరిగి వచ్చాక వాలి చెడ మడా తిట్టి మళ్ళీ కనిపించవంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త పో అని వెళ్ళిపోయాడు పాపం సుగ్రీవుడు ఋష్యమోగ పర్వతం మీదకి వచ్చి ఒళ్ళంతా అయిపోయి సాయంత్రం పూట హోటళ్ళకి బయట చపాతీ పిండి అని కొడతారు టపా అటపా టపా పిండి కొట్టినట్టు కొట్టినట్టయిపోయిందట వడలల్లో పిండి కూడుగా అంటాడు అందుకే గారు అనువాదంలో ఒళ్ళంతా పిండి వద్ద అయిపోయింది అనమాట అందులో అదేమిటి కానీ ఆ చపాతి పిండిని మరీ కుమ్మేస్తారండి కొట్టి 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 అంత కొడితే కానీ పూరీలు బాగా తయారవ్వేమో అలా అయిపోయి ఒళ్ళంతా రక్తం కారిపోయి ఎముకలు అన్నీ శిథిలం అయిపోయి కూర్చుని ఉన్నాడు విలపిస్తూ ఇంతలో రాముడు వచ్చాడు బాగా గట్టిగానే తిట్టేశాడు పాప సుగ్రీవుడు బాధ లాంటిది రామ ఎందుకు నాకు అభయం ఇచ్చావు నిన్ను నమ్ముకుని యుద్ధానికి వెళ్ళాను హాయిగా నా బతుకు నేను నా దగ్గర చేరి మైత్రి చేసుకుని వాలిని ఒక్క మణంతో చంపుతానని రాజ్యం అంతా ఇప్పిస్తానని రెచ్చగొట్ట వదిలేవు ఆ రెచ్చగొట్టవు ఇది నొచ్చుకుని చచ్చిపోతున్నాను అబ్బా ఏది వెన్నుపోసో తెలియటం లేదు ఏది కాలో తెలియటం లేదు చెయ్యేదో మూతేదో తెలియటం లేదు ఇది పెరాలసిస్ వచ్చినట్టు అయిపోయింది నా బ్రతుక్కి మళ్ళీ ఎప్పటికి కోలుకుంటానో ఎందుకయ్యా అనవసరంగా నన్ను ఎలా పంపావు నీకు కాకపోతే చేత కాదని చెప్పాలి కుదరకపోతే కుదరదనాలి అంతేగాని నా ప్రాణం తీస్తావా అని పాపం బాగా దుఃఖంతో కొంచెం మందలించాడు